ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తుడు, సర్వాధికారి, మహాగణుడు, మహోన్నతుడైన యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మిమ్మల్ని ప్రేమతో పవర్ ఆఫ్ ప్రైజ్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన మాట అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5:11 చదువుకుందాం. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచు ఉన్నాము. సో మనం దేవుని యందు అతిశయపడుతూ ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి మేలును బట్టి, ఆయన మన పట్ల చూపించుచున్న కృపను బట్టి, ఆయన మన పట్ల చూపించిన ప్రేమను బట్టి మనం అతిశయపడుతూ ఉన్నాం. సో ఈ అతిశయము ఎవరి ద్వారా మనం పొందుకుని ఉన్నాం? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఈ యొక్క దేవుని కార్యాలన్నిటినీ కూడా తండ్రి దగ్గర నుంచి మనము అనుభవిస్తూ ఉన్నాం. అందుచేత దేవుని యందు మనము అతిశయపడుతూ ఉన్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము. యేసుక్రీస్తు ద్వారా మనం ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాం. మన మనసులో అనేక సార్లు రైళ్లు పరిగెత్తూ ఉంటాయి. గొప్ప తుఫాను చేత కొట్టబడుతూ ఉంటాం, అలల చేత కొట్టబడుతూ ఉంటాం, పైకెత్తబడి అలలు క్రింద పడుతున్న పరిస్థితులు. సో జీవితంలో ఎన్నో భయంకరమైన తుఫానులు మన జీవితాల్లో మనకు ఎదురవుతూ ఉన్న పరిస్థితుల్లో సహితము మనం ఇప్పుడు ఈ విధంగా సమాధానంగా ఉన్నాము అంటే యేసుక్రీస్తు ద్వారానే కదా. ఈరోజున మీ జీవితంలో ఎటువంటి పరిస్థితి గుండా మీరు వెళుతూ ఉన్నారో, ఏ సమస్య మిమ్మల్ని బాధిస్తూ ఉందో, ఏ బలహీనత మిమ్మను వేదనపరుస్తూ ఉందో, ఏ దుఃఖము మిమ్మలను కలవరపరుస్తూ ఉందో, వాటన్నిటిలో కూడా యేసుక్రీస్తు ద్వారా మీకు సమాధానము కలిగి ఉన్నది. హల్లెలూయా. సో అటు గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా మన పరిస్థితి మార్చబడుతూ ఉంది. ఒకప్పుడు అసమాధానకరమైన పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పటికీ, ఇప్పుడు ఇటువంటి గొప్ప సమాధానాన్ని మనం కలిగి ఉన్నాము. ఈరోజు చాలా ప్రశాంతంగా మనం ఉండగలిగి ఉన్నాము అంటే దేవుని యొక్క మహాకృపను బట్టి, యేసుక్రీస్తును బట్టి మనం ఈ రోజున ఈ సమాధానాన్ని మనము పొందుకొని ఉన్నాం. సర్వశక్తుడైన దేవుని యొక్క కృప మీకు ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఈ రోజున ఏ విషయంలో సమాధానం కొరకు మీరు వెతుకుతూ ఉన్నారో, ఏ విషయంలో దేవుని యొక్క సహాయం మీరు కావాలని కోరుకుంటూ ఉన్నారో, ఆ విషయాలన్నిటిలో కూడా తండ్రి అయిన దేవుని యందు మనము అతిశయించడానికి కారణమైన యేసుక్రీస్తు ద్వారా మీకు కావలసినంత సమృద్ధి అయిన సమాధానము మిమ్మల్ని ఏలును కాక. సమృద్ధి అయిన సమాధానమును మీరు కలిగి ఉందురు కాక. మీకు ఎదురైన ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొక్క సమాధానం మీకు కలుగును కాక. ఆమేన్. ప్రార్థించుకుందామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మా యెహోవానికి స్తోత్రములు. ప్రభువును బట్టి నాయన మేము అతిశయించుచు ఉన్నాము అంటే, నా దేవా, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నాయన మీరు చేసిన వాటన్నిటినీ మేము అనుభవించి ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా మాకు కావలసినంత సమాధానాన్ని మీరు ఇచ్చి ఉన్నారు. థ్యాంక్ యూ డాడీ. ఇది నాన్న నీ మాటలు, ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా ఏ సమాధానం కొరకైతే వారు ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ పరిస్థితిలో, ఏ విషయాలలో
సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పరిస్థితులన్నిటిలో వారికి కావలసిన నెమ్మదిని, సమాధానమును మీరు అనుగ్రహించి ఉన్నారు. థ్యాంక్ యూ డాడీ. వారి మనసుల్లో ఉన్న కలవరాలను, కలతలను తండ్రి నాయన ఆ డిస్టర్బెన్సెస్ అన్నిటి నుండి వారికి విడుదలిచ్చి సంపూర్ణ నెమ్మది, శాంతి, మీ సమాధానమును వారికి అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరైతే దేవా దుఃఖములు, వేదనలు, కలవరాలతో ఉండి ఉన్నారో వారి ప్రక్కనే మీరు నిలిచి ఉన్నారు. వారి మీద మీరు చేతులుంచి ఉన్నారు. మీ గొప్ప సమాధానముతో వారిని నింపి ఉన్నారు. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. మీరు చేసిన కార్యాలన్నిటినీ బట్టి మీకు స్తోత్రాలు. ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి మీరు తోడై ఉన్నందుకు మీకు స్తోత్రాలు. నాయన ఎవరైతే తండ్రి నాయన వారిని వారు ప్రేమించు వారి యొక్క నాయన జ్ఞాపకాలు చేసుకుంటూ దుఃఖంతో గడుపుతూ ఉన్నారో అట్టి బిడ్డలందరికీ మీ దీవెన ఆశీర్వాదాలు వారికి మెండుగా అనుగ్రహించినందుకు, మీ తోడు వారికి ఇచ్చినందుకు మీకు స్తుతి చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్, సువార్తరాజు. షలోమ్.